myself Swapna Singh. I am studying 10th class in Lesser Government High School in Chembur Mandal, Guntur District. Firstly, I will read the Indian Constitutional Preamble. Bharat Rajyanga Pitika. భారత దేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి భారతదేశ పౌరులందరిలో సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వాతంత్రాన్ని అంతస్తులలోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగాన్ని పరిషత్తులో ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించిన ఈ రాజ్యాంగాన్ని మా కుటుంబం సమర్పించుకుంటున్నాం. 1950 జనవరి 26వ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం ప్రపంచంలోని అత్యంత లిఖిత రాజ్యాంగాల్లో ఒకటి. రాజ్యాంగం భారత ప్రభుత్వ వ్యవస్థ, రాష్ట్రాలు, రాష్ట్రాల నిర్మాణం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్ర రాష్ట్ర నిధులు, అధికారాలు, స్థానిక సంస్థలు, ఎన్నికలు మొదలైన విషయాలు నిర్వచించింది.